హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ది 24 క్రాఫ్ట్స్. మనందరికీ మోస్ట్లీ కమల్ హాసన్ గారు ఒక ఎక్సలెంట్ యాక్టర్గానే తెలుసు. కానీ ఆయనకి యాక్టింగే కాకుండా మిగిలిన ఎన్నో డిపార్ట్మెంట్స్లో చాలా అన్బీటబుల్ రికార్డ్స్ ఉన్నాయి. ఆయన ఎన్నో గొప్ప సినిమాలకి డైరెక్షన్ చేశారు, ప్రొడ్యూస్ చేశారు అండ్ కో రిటర్న్ కూడా చేశారు. ఈరోజు ఆయనకున్న కొన్ని రికార్డ్స్ అండ్ తను డైరెక్ట్ చేసిన మూవీస్ యొక్క స్పెషాలిటీ గురించి మాట్లాడుకుందాం. ఆయన అన్ని లాంగ్వేజ్లో కలిపి ఓవరాల్గా 230 పైగా సినిమాలు యాక్ట్ చేశారు. ఆయన అప్పట్లోనే అంటే 1980s అండ్ 90s తీసిన మూవీస్ ఇప్పటికి కూడా ఐఎండిబి టాప్ రేటెడ్ మూవీస్ లిస్ట్లో ఉన్నాయి. ఐఎండిబి టాప్ రేటెడ్ ఇయర్ మూవీస్లో 4th ప్లేస్లో నాయగన్ ఉంది, అది 1987 రిలీజ్ అయింది. అండ్ 6th ప్లేస్లో అన్బై శివం 2003 రిలీజ్ అయిన మూవీ. అండ్ 1992 రిలీజ్ అయిన తేవర్ మెగన్ 26th ప్లేస్లో ఉంది. వాటి తర్వాత ఎన్నో మూవీస్ వచ్చాయి కానీ అవి ఎప్పటికీ అవే ప్లేస్లో ఉన్నాయి, వాటి స్థానం చెక్కు చెదరలేదు. ఆయన ఇప్పటి వరకు 5 సినిమాలకు డైరెక్షన్ చేశారు అండ్ రైటింగ్లో 30కి పైగా సినిమాలకు వర్క్ చేశారు. ఎన్నో కొత్త కొత్త టెక్నాలజీస్ అండ్ ప్రాసెటిక్స్ని ఇండియన్ ఫిలిమ్స్కి ఈయన ఇంట్రడ్యూస్ చేశారు. ఆయన డైరెక్ట్ చేసిన మూవీస్ ఎంతో స్పెషల్, ఎందుకంటే ఒక యాక్టర్ డైరెక్టర్ అయ్యాలంటే చాలా టాలెంట్ కావాలి అండ్ అలా అయినప్పుడు ఎన్నో మంచి మంచి సినిమాలు వస్తాయి. కమల్ హాసన్ గారు డైరెక్ట్ చేసిన ఫస్ట్ మూవీ చాచీ 420. 1997 రిలీజ్ అయిన హిందీ మూవీ. కమల్ హాసన్ గారు లీడ్ రోల్తో పాటు డైరెక్షన్, ప్రొడ్యూస్ అండ్ కో రిటర్న్ కూడా చేశారు. ఇది ఆయన తమిళ్ మూవీ అయిన 1996 రిలీజ్ అవ్వాయ్ షణ్ముగికి రీమేక్. ఇందులో ఆయన ఓల్డ్ లేడీ గెటప్ వేస్తారు. అలాంటి ప్రాస్థెటిక్స్ని ఇండియన్ మూవీస్లో వాడడం అదే ఫస్ట్ టైం. 11 కోట్ల బడ్జెట్తో తీసిన ఆ మూవీ 49 కోట్లు కలెక్ట్ చేసింది అప్పట్లో. తర్వాత ఆయన డైరెక్ట్ చేసిన మూవీ హే రామ్. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఇండియన్ మూవీస్ అని చెప్పొచ్చు. దీనికి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ప్రొడ్యూసర్ కూడా కమల్ హాసన్ గారే. ఈ మూవీని ఇండియా నుంచి ఆ ఇయర్ ఆస్కర్ సబ్మిషన్స్కి కూడా పంపారు. బై ది వే, ఇండియా నుండి ఈయన 7 మూవీస్ సబ్మిషన్కి పంపారు, విచ్ ఇస్ హైయెస్ట్ ఫర్ ఎనీ యాక్టర్ ఇన్ ఇండియా. ఈ మూవీకి 3 నేషనల్ అవార్డ్స్, 2 ఫిలింఫేర్ అవార్డ్స్, ఇంకా చాలా అవార్డ్స్ వచ్చాయి. టొరంటో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ టిఫ్లో స్క్రీనింగ్ కూడా చేశారు ఈ మూవీ. తర్వాత ఆయన తీసిన మూవీ 2004 రిలీజ్ అయిన విరుమాండి, ఆల్సో రిటర్న్ డైరెక్షన్ ప్రొడ్యూస్డ్ బై కమల్ హాసన్ గారు. ఇది ఒక మాస్టర్ పీస్ మూవీ అని చెప్పొచ్చు. రాషమాన్ ఎఫెక్ట్ అనే స్టోరీ టెల్లింగ్ టెక్నిక్ యూజ్ చేసుకొని ఒక యునిక్ స్టోరీ చెప్పారు. 10 కోట్ల బడ్జెట్ పెడితే ఈ మూవీకి 40 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. సౌత్ కొరియన్ ఫిలిం ఫెస్టివల్లో బెస్ట్ ఏషియన్ మూవీగా అవార్డు కూడా వచ్చింది. తర్వాత ఆయన తీసిన మూవీస్ విశ్వరూపం 1 అండ్ 2. విశ్వరూపం మూవీస్ కమల్ హాసన్ గారి బ్యాడ్ ఫేజ్ నడుస్తున్నప్పుడు ఆయన ఎంతో డేరింగ్గా తీసిన మూవీస్. ఆయనే స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ చేసి మూవీ తీశారు. కానీ ఆ మూవీ కాంట్రవర్సీస్లో పడిపోయి రిలీజ్ సరిగ్గా ఒక హైకోర్టు నోటీసులతో ఆపేసి చాలా ఇబ్బందులు పడింది. కానీ రిలీజ్ అయ్యాక పాజిటివ్ రివ్యూస్తో 95 క్రోర్స్ బడ్జెట్ పెడితే ఆల్మోస్ట్ 220 క్రోర్స్ కలెక్ట్ చేసింది. అండ్ దాని సీక్వెల్ కూడా ఆయనే చేశారు, దానికి కొంచెం మిక్స్డ్ రివ్యూస్ వచ్చి యావరేజ్గా నిలిచింది అండ్ 46 క్రోర్స్ కలెక్ట్ చేసింది ఆ మూవీ. కమల్ హాసన్ గారు ఎంతోమందికి ఇన్స్పిరేషన్. సినిమాని ఇష్టపడే మూవీ లవర్సే కాకుండా ప్రజెంట్ ఉన్న హీరోస్లో కానీ డైరెక్టర్స్లో కానీ ఎంతోమందికి ఆయనే ఒక రోల్ మోడల్ అండ్ ఆయన ఫ్యాన్స్ అని గర్వంగా చెప్పుకుంటారు. ఆయన ఎంత ఎక్స్ట్రాడినరీ యాక్టర్ అందరికీ తెలుసు. అండ్ ఇన్వెంటివ్ స్టోరీ టెల్లింగ్లో అండ్ ఫిల్మ్ మేకింగ్లో ఆయన ఒక లెజెండ్. అందుకే ఆయన ది ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమా అన్నారు. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ మూవీ కంటెంట్ కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ది 24 క్రాఫ్ట్స్.